హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు టుడేస్ రెసిపీ వచ్చేసరికి ఎగ్ పఫ్స్ అండి ఈ పఫ్ పేస్ట్రీస్ నేను ఇండియన్ స్టోర్స్ పటేల్ బ్రదర్స్ నుండి కొన్నానండి మాకు ఇక్కడ దొరుకుతాయి రెడీమేడ్ ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను ఎగ్స్ని ని ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు అవన్నీ ప్రీ హీట్ చేసుకుందాం అండి ఫోర్ హండ్రెడ్ డిగ్రీస్ మీద ఫారెన్ హీట్ ఇప్పుడు ఎగ్స్ని కట్ చేసుకుందాం కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాము ఫస్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి కొంచెం సాల్ట్ కారం కారం ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి నేను చేసే సింపుల్ వే ఇప్పుడు ఇందులోకి చాట్ మసాలాను జీరా పౌడర్ యాడ్ చేస్తున్నానండి జీరా పౌడర్ ఆప్షనల్ అండి మీకు ఇది నేను చేసే సింపుల్ ప్రాసెస్ మీరు కావాలి అంటే ఇది ఎగ్ ఫ్రై కూడా చేసి వేసుకోవచ్చండి కొంచెం ఆయిల్ వేసి ఇదే స్పైసెస్ వేయించుకుందాము ఈ పఫ్ పేస్ట్రీస్ని నేను కట్ చేసి బయటకు తీస్తున్నాను మీకు లోపల బాక్స్లో ఇట్లా పెట్టుంటాయండి ఇండివిజువల్గా చేసి ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుందాము తీసుకొని నేను ఈ ఎగ్ని మధ్యలోకి పెట్టి ఫోల్డ్ చేస్తానండి ఉల్టాగా పెట్టాలి మనం ఎప్పుడు మీకు కావాలి అంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి మీకు అదంతా ఎగ్కి అంటుకోదు అంటే ఇట్లా ప్రెస్ చేసుకొని ఇప్పుడు పైన ర్యాప్ తీసేసేయాలండి పీల్ ఆఫ్ చేస్తే ఇట్లా పట్టుకోగానే వచ్చేసిద్దండి మన బేకింగ్ ట్రేలోకి పెట్టుకుందాము ఇట్లా మిగిలిని కూడా పెట్టేసుకుందామండి ఎగ్స్ మీకు ఇంకొకసారి ఇది ఎట్లా చేసుకోవాలో ప్రాసెస్ ఇంకొకసారి మీకు చూపిస్తున్నాను చూడండి ఎట్లా ఎగ్ తీసుకొని ఉల్టాగా పెట్టాలండి ఉల్టాగా పెట్టి ఎడ్జస్ట్ అన్ని మనం ఫోల్డ్ చేసి క్లోజ్ చేయాలండి ఎక్కడ మనకి ఎగ్ బయటికి రాకోకుండా మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు నేనైతే ఈ షేప్లో చేస్తున్నాను మీకు ఇదే ప్లేస్లో ఎగ్ ప్లేస్లో పొటాటో పెట్టుకోవచ్చు అప్పుడు వెజిటేబుల్ పఫ్ అవుతుందండి చికెన్ పెట్టుకోవచ్చు టోకీ ఎనీ మీట్తో అయినా చేసుకోవచ్చు ఈ పఫ్స్ ఇట్లా మిగిలినవి అన్నీ కూడా మనం పెట్టేసుకుందాము పెట్టేసుకున్నాక నేను నెక్స్ట్ ప్రాసెస్ చెప్తున్నాను ఒక ఫోర్క్ తీసుకొని ఎడ్ అన్ని ఇట్లా జస్ట్ ప్రెస్ చేయండి మీకు చూస్తానికి డిజైన్గా బాగుంటుంది అది లీక్ అవకోకుండా ఉంటుందండి ఇట్లా అన్నిటికి మనం మిగిలిన త్రీ పఫ్స్ కూడా ఇట్లానే చేసుకుందామండి ఇప్పుడు ప్రీ ప్రీహీట్ అయిందండి మనం ఇందులోకి అవెన్లోకి మనం ఈ ట్రేని ప్లేస్ చేసుకుందామండి జాగ్రత్తగా కాలేద్ది మీరు పెట్టేటప్పుడు గ్లౌజెస్ మీటన్స్ వేసుకొని పెట్టండి ఇప్పుడు నేను టైమర్ సెట్ చేసుకుంటున్నాను అరౌండ్ ఫిఫ్టీన్ మినిట్స్ నేను టైమర్ సెట్ చేశానండి ఆఫ్టర్ ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి బాగా బేక్ అయినాయండి ఈ ఎగ్ పఫ్సు ఒక్క ఫైవ్ మినిట్స్ మనం రెస్ట్ ఇచ్చామనుకోండి ఈజీగా వచ్చేస్తే మీరు వేడి మీద తీస్తే ఆ పేపర్ కంటుకుంటుందండి జాగ్రత్తగా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసేసుకోవటమేనండి మీరు కావాలి అంటే కైాప్ హాట్ సాస్తో మనం సర్వ్ చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్